అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇందాక మనము పాటలో మోషే ప్రార్థించగా ఏం కురిపించారు చెప్పండి? మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనే ఆపివేశాడు. వాళ్ళు చాలా భక్తులండి అంటాం మనం. వారు కూడా మనలాంటి స్వభావము కలిగిన వారే. వారు కూడా మనలాంటి స్వభావాలు కలిగిన వారే. మనలాంటి శరీరము కలిగిన వారే. మనకు ఎందుకు సాధ్యపడదు? మనం ఎందుకు శోధనలు జయించలేకపోతున్నాం? మనం ఎందుకని పాపానికి లోబడుతున్నాం అని మనం ఆలోచన చేస్తే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? దేవుడు చేసిన మేళ్ళను మరిచి మనకు కలిగిన బాధనే తలంచుకుంటున్నాం. మనకి ఇప్పుడు ఏ బాధ కలిగిందో దానినే పదే పదే గుర్తు చేసుకుంటున్నాం. ఆయన చేసిన మేళ్ళన్నీ కూడా మర్చిపోయి మనకు కలిగిన బాధనే గుర్తు చేసుకుంటున్నాం. నేను నిలబడలేను ప్రభువా, అంత బలము నాకు లేదయ్యా, అంత శక్తి నాకు లేదయ్యా. కనుక మరలా ప్రార్థన విడిచిపెట్టం, అటు ఆ బలహీనమైన తలంపులు వాటిని కూడా విడిచిపెట్టం, ఈ ప్రార్థన విడిచిపెట్టం. అట్లాగే ఆ దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో ఆపనే చేస్తానే ఉంటాం. కనుక ప్రభువా, ప్రభువాని మీరు నన్ను పిలుస్తున్నారే కానీ నా మాట తప్పున మీరు నడుస్తున్నారా? నేను మిమ్మలను ఏది కావాలో మీరు అడగండి, నేను ఇస్తాను అంటున్నాడు. అయితే మీ మధ్యలో జరిగిన విషయాన్ని ఈరోజు రెండుసార్లు ఎందుకు పాటించాను అంటే, ఆ పాట నన్ను యెరూషలేములోకి వెళ్ళినప్పుడు నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను నిద్రపోవడం తక్కువ, ప్రార్థన ఎక్కువగా చేశా. దేవునికి శోధనము అలాగే అంత శోధన కలిగింది మాకు. శోధన ఎలా కలిగిందంటే, మా మధ్యలో ఒక టీము, ఆ టీములో ఒక అతను పారిపోయాడు. అసలు ఇండియా నుంచి ఇజ్రాయిల్ దేశానికి వెళ్ళాలి అంటే చాలా ఇలాంటి వారి వల్ల చాలా అక్కడ ఏమైంది చెప్పండి, బ్యాడ్ వచ్చి మరి మనలను నమ్మనే పరిస్థితి కలిగింది. అలాంటి పరిస్థితిలో మేము వెళ్ళగానే మాకు గొప్ప శోధన ఎదురైంది. శోధన ఎదురైనప్పుడు ముందుగానే చెప్పా, మన టీము అంతా కూడా కరెక్ట్గా లేదు. ఆ తీసుకెళ్ళిన గైడ్తో, ఆ తీసుకెళ్ళిన అతనితో చెప్పా, ఇది కరెక్ట్గా లేదు, మనము సరిచేసుకుని వీళ్ళందరినీ కూడా ఒక క్రమంలో నడిపిస్తే మంచిది అని నాకు అనిపిస్తుందని చెప్పా. చెప్పినప్పుడు మరి కొద్దిగా వాళ్ళు మాకు ఇన్ని టీములు తీసుకెళ్తే ఈ విషయంలో మాకు తెలియదా అన్నట్టుగా కొద్దిగా బాధపడి ఉండొచ్చు. కానీ నేను ముఖం మీదే చెప్తాను, ఏదైనా చెప్పినందుకు ఆ విషయంలో వారు కొద్దిగా బాధపడి ఉండొచ్చు. తర్వాత నాతో ఇదిగా ఉన్నారు. జరిగింది 3-4 రోజునే ఈ విషయాన్ని జరిగింది. దేవునికి స్తోత్రం. అయితే నేను మాత్రం ప్రార్థన చేస్తున్నాను, నాకు దేవుడు ఆత్మతో నన్ను పద్దాక దర్శిస్తున్నారు. ఈ ప్రాంతంలో మోషే చూడగలిగాడా? మోషే ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపించిన గొప్ప నాయకుడు. ఆయన మరి ఆ ప్రాంతాన్ని చూడటానికి, ఆ ప్రాంతంలోనికి వెళ్ళటానికి కూడా ఆయనకు అర్హత లేదు. ఎందుకనంటే ఆయనతో బండతో మాట్లాడమంటే బండని కొట్టాడు గనక. ఇంతటితోనే నీవు ఆగిపో అన్నాడు దేవుడు. కానీ ఈరోజు పాపులైన మనము దేవుని సన్నిధికి వెళ్ళటానికి కూడా అర్హత లేని మనకు ఈరోజు మరలా నాకు రెండోసారి ప్రభు నన్ను తీసుకుని వెళుతున్నాడు అంటే, ఇది నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను ఎంతో కాలం ప్రార్థన చేశా, నాకుతో దేవుడు మాట్లాడాడు, అనేక ప్రాంతాలు చూపించి ఇవన్నీ నువ్వు తిరుగుతావు అన్నారు. దానికన్నా కూడా ఎక్కువగా నన్ను ప్రాంతాలలో వెళ్ళొచ్చారు. ఆ తర్వాత ఇంకా తెలుసుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. బైబిల్ చరిత్ర సమస్తం ఉన్నది. దేవుని ఆత్మ ఆ ప్రదేశంలో, ఆ ఆశీర్వదించబడిన ప్రాంతాలలో సమృద్ధిగా ఆయన కృప నిండుగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
యెరూషలేమా యెరూషలేమా నిన్ను ప్రేమించే వారు వారు ఎంతగానో వర్ధిల్లెదరు దేవునికి సోద్రము కనుక యెరూషలేము కొరకు మీరు ప్రార్థన చేయండి దాని క్షేమము కొరకు అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు గుర్తించటలేదు కానీ దాని క్షేమము కొరకు మీరు ప్రార్థన చేస్తే మీ కుటుంబాలలో ఉన్న ప్రతి శోధన నుంచి మీరు విడుదల పొందుతారు 122 కీర్తన సదివి ఆయన సన్నిధిలో మీరు ఎప్పుడు ప్రార్థన చేయండి మీ కుటుంబాలలో జరగని కార్యాలంటూ ఉండనే ఉండవు దేవునికి సోద్రము అలాగే కనుక అలాంటి యొక్క ప్రాంతంలోనికి దేవుడు నన్ను షడనగా మరి నాకు వీసా రావటం ఒకసారి నేనే క్యాన్సిల్ చేసుకున్నాను వచ్చినా సరే రెండోసారి మరలా తక్షణమే రావటం నేను వెళ్ళటం ఆ వెళ్ళిన కాణించి కూడా దేవుని ఆత్మ నన్ను దర్శించటం అనేక ప్రాంతాలలోనికి వెళ్తున్నాం అయితే అతను పారిపోయినా సరే మా పోకరాలు ఏ ఒక్కటి కూడా ఆగనే ఆగలేదు దేవునికి సోదరం అలా కనుక వాటిని అలా వదిలేసి మేము వాటి విషయాల్లో వేరే వాళ్ళకి అప్పగించి మా యొక్క పోకరాలన్నిటిలో కూడా ప్రతి స్థలములో వెళ్తున్నాను ప్రార్థన చేసి దేవుడు మరలా నైట్ వాటి కొరకు ప్రార్థన చేయటం మన సంఘక్షేమము కొరకు అలాగే మరి ఈ రోజు రక్షణ మరి వారికి ఎప్పుడో ఇవ్వవలసిన రక్షణ అలా ఎందుకు ఆగిందో నాకు అర్థం కాలేదు కానీ ఇది దేవుని యొక్క ప్రణాళిక ఈ రక్షణ మీకు ఎంతో విలువైనదని నేను తెలియపరుస్తున్నా దేవునికి సోద్రం అలాగే అలాగే అనేక నదులు మరి ఎర్ర సముద్రం మృత సముద్రం గలలియా సముద్రం మరి అలాగే నైలు నది మరి ఇంకా అనేక నదులు దేవుడు అక్కడ మన కొరకు ఆ యోర్దాను నది ఈ నదులన్నీ కూడా ఆ చుట్టూ సముద్రాలన్నీ కూడా ఆ ఇశ్రాయేల్ దేశానికి ఆశీర్వాదముగా ఉన్నాయి దేవునికి సోదరము అలాగే ఆ నదులన్నిటిలో కూడా దేవుడు ఈరోజు నా పాదాలను అలాగే నన్ను దర్శింపచేసి మరి ఈరోజు మరలా ఆ పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు అలాగే ఈరోజు మరి ఆయన శరీరము ఆయన రక్తము కూడా ఆ ప్రాంతం నుంచి ఈరోజు మీరు తీసుకోవటానికి దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు దేవునికి సోదరం అలాగే అలాంటి ఒక పరిశుద్ధ స్థలములో ప్రభువే ఆయన తన హస్తాలతో ఆ రొట్టి ద్రాక్షారసాన్ని ఆ అమూల్యమైన ఆ యొక్క రక్తాన్ని అమూల్యమైన శరీరాన్ని మన కొరకు పరిశుద్ధత కొరకు తానే మన కొరకు ఆయన పంచిపెట్టి ఉన్నాడు దేవునికి సోదరం అలాగే అలాంటి యొక్క రక్తాన్ని శరీరాన్ని మనం తీసుకుంటున్నాం అలాగే మరి సీనాయి పర్వతానికి వెళ్ళేటప్పుడు అక్కడ మరి ఆ ప్రాంతం అంతా కూడా బాగా ఎంతో వేడిగా ఉంటుంది అది ఎడారి ప్రాంతం కనుక ఆ ప్రాంతంలో వెళ్ళాలి అంటే చాలా కష్టంగా ఉంది ఎండలు బాగా ఉన్నాయి మనం వెళ్ళగలమా అని అనుకుంటున్నాం దిగిన కాడి నుంచి నడక చాలా ఉంటుంది కనుక అలాంటి ప్రాంతంలోనికి వెళ్ళేటప్పుడు మరి ఆ రోజు నైట్ అంతా కూడా నేను ప్రార్థన చేశా ప్రభువా మరి ఆనాడు మా పితరులకు నీవు పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభంతో మా యొక్క పితరులను నడిపించావయ్యా ఈరోజు ఆ ప్రాంతానికి వెళ్ళాలండి బాగా ఈరోజు మరి అలాంటి పరిస్థితి ఎండలు భయంకరంగా ఉన్నవి కనుక టూరిజం అంతగా నడుస్తులేదు అన్నట్టుగా అనిపిస్తుంది కానీ మరి మేము వెళుతున్నామయ్యా మీరు మాకు సహాయం చేయండి ప్రభువా అని చెప్పి నైట్ ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఆలకించి ఆ ప్రాంతంలోకి వెళ్ళగాని మరి నా మీద సన్నని వర్షం ప్రారంభమై ఆ ప్రాంతం అంతా కూడా అక్కడి నుంచి 3-4 గంటలు ఆ అరణ్య మార్గంలో ప్రయాణం చేయడానికి వెళుతూ ఉండగా అక్కడంతా కూడా మేఘమే అక్కడ మా మీద నడిచినట్లుగా ఉంది దేవునికి స్తోత్రం అలా కనుక ఆ ప్రాంతం అంతా కూడా ఆ కొండలు ఇటు అటు కొండలు ఉంటాయి అంతా ఇసుక ఎడారి ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు అనుకోండి
Kanika, first to name Elina Pramtigaledu, Ipudite, Roadly Astanaru, Bagane onto Tinka Jerni Torgane, Autundi, Kani, a Prantolo, Devudu Maku, Yalanti, and the Patagalakunda, Aina Sanani Varsham Padindi, a Prantolo, Sinai Kunda, even Nidarshin Tatanik Devudu Maku Gopa, Vata Varana Nine Kropomaku Todiga, which had Devonic Sodramo, Alage. They would anek Vishalalo, Marineno, it is Shadanga Yele Pogrom. They are going to live Akada Pogrom Jesi, Nenadivarum Prasangan Jesi, Vastanano, Nagopono Chinamiru, Tella Repartiki, Yen Yastaro Telidu, Miru, Unna Partanamiru, Baildiri, Elipoval. Nin Enchiala Adankal Nagantamundu, Unna Pata Batale, Watine Sadurguni. నా కావలసిన ముఖ్యమైన వాటిని తీసుకుని ఎవరికి చెప్పే అవకాశం కూడా లేదు పగలు వెళ్ళాను అప్పుడు ఎండవో మనకి కూడా చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి సోమవారం నైటే మళ్ళా హైదరాబాద్ వెళ్ళిపోవాల్సి వచ్చింది దేవునికి సోదరం అలాగే దేవుడు అంతగానో మరి ఆ ప్రయాణంలో మాకు తోడుగా ఉండి నడిపించాడు సాతాను శోపించిన ఆయన మాత్రం శక్తివంతమైన ప్రార్థన ద్వారా కనుక మనకు ఎంతగానో ఆయన అలాంటి ఒక రక్షణ ఆనందాన్ని కనపరిచాడు దేవునికి స్తోత్రం హల్లెలూయ కనుక దేవుడు మన యెడల తన కృపని వెల్లడిపరుస్తున్నాడు అలాగే మరి నిన్నైతే వచ్చినప్పుడు 24 గంటలు అంతకుముందు జర్నీ ఉంది అట్లాగే మన రాత్రి కూడా శుక్రవారం అంతా జర్నీ అట్లాగే మరలా శనివారం నైట్ అంతా కూడా శుక్రవారం నైట్ అంతా జర్నీలో ఉన్నాను బాగా ఎందుకంటే లాస్ట్ టైంలో ఎక్కువగా తిరిగి ఒళ్ళంతా కూడా అలసిపోయి కాళ్ళు కూడా ఉరుములాగా అయిపోయాయి ఎందుకంటే అలా కూర్చోటమే 6 గంటల ఫ్లైట్లో ఆ తర్వాత ఇక కాళ్ళు కూడా నడవనే పరిస్థితి వచ్చింది అట్లాండి నిన్నైతే మరి అలాంటి పరిస్థితిలో అంత బలహీనతలోనైనా దేవుడు తిరిగి మళ్ళా ఆయన పనుల్లో క్షేమముగాను బలముగానే వాడుకుంటున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయ అలాంటి ఒక దేవుడు మన మధ్యలో అనేక ఆశ్చర్య కార్యాలు జరిగించి మరి ఈ రోజు ఆయన శక్తివంతమైన మరి రక్షణ ఆనందాన్ని మీ ముందే కనపరిచి ఉంచాడు మరి దేవుడు మనకిచ్చిన ఈ రక్షణను బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తున్న దేవునికి స్తోత్రం హల్లెలూయ కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఆయన మన ఎడల కనపరిచిన రక్షణ ఆనందం ఎంతో శక్తివంతమైనదని మీ కొరకు ప్రార్థన చేయడానికి ఈ సమయంలో ఎంతో అవసరం అనుకున్నాను కానీ అది ఆయన పర్వతం దగ్గరికి తీసుకువెళ్ళి ఆయన ఆశీర్వదించబడిన స్థలములో మరి మీ కొరకు నా కొరకు అందరి కొరకు కూడా ప్రార్థన చేపించారు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక మనం ఎంతో ధన్యులు కనుక నమ్మి రక్షణ పొందండి ప్రతి వారు కూడా ఎందుకంటే దేవుడు ఏమంటాను చెప్పండి నీవు ఎరిగి ఉన్నా ఎరగకపోయినా నేను నిన్ను ఎరిగి ఉన్నా ఈరోజు నా సన్నిధిలోనికి నిన్ను నడిపించా నీవు కూర్చున్న చోటు నిలబడిన చోటు నీవు ఆలోచించే ప్రతి ఒక్కటి నాకు ముందుగానే నీ గురించి తెలిసి ఉన్నది అని దేవుడు అక్కడ అంటున్నాడు కనుక ఈరోజు నీవు గ్రహిస్తే నీవు అన్ని విషయాల్లో దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా ఉంటే దేవుడు ఏమంటున్నారు చూడండి యెహెజ్కేలు గ్రంథము చూడండి 22వ అధ్యాయము 30వ వాక్యాన్ని తీసుకుందాం చూడండి యెహెజ్కేలు గ్రంథము నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును నిలుచుటకును తగినవాడెవడని తగినవాడు ఎవడని నేను ఎంత విచారించినను నేను ఎంత విచారణ చేసినను ఒకడైనను కనబడలేదు ఒకడైనను కనపడలేదు కనపడలేదు కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును వారి మీద కుమ్మరించదను వారి ప్రవర్తన ఫలము వారి ప్రవర్తన ఫలమును వారి మీదకి రప్పించి వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత నా ఉగ్రత అగ్ని చేత వారిని దహింతును వారిని దహించదను ఇదే ప్రభువైన యెహోవా వాక్కు ప్రభువైన యెహోవా వాక్కు వాక్కు నేను దేశమును పాడు చేయకుండునట్లుగా
ప్రాకారములను దిట్టపరచుటకు బద్దలైన సందులలో నిలుచుటకును నిలుసుటకు తగిన వారు ఎవడని తగిన వారు ఉన్నారని దేశములో నమ్మకస్తులైన వాని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి నా యెద్ద నివసించినట్లు ఎత్తుకుతున్నాడంట సల్లెమ్మ ఆయన ఎత్తుకుస్తున్నాడు నా కొరకు నీవు నిలబడితే నీ కొరకు నేను నిలబడే కార్యాలు అనేకం ఉన్నాయి మొదటగా నీవు నా కొరకు నిలబడితే నేను చేయవలసినవి ఎంతో ఘనమైనవి నీ కొరకు దాసిపెట్టి నేను ఉంచాను అంటున్నాడు దేవుని కొరకు మనం నిలబడాలి ఎలా నిలబడాలి చెప్పండి మనం అన్ని విషయాలలో గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యాన్ని చూడండి గలతీలకు రాసిన పత్రిక చూడండి 5వ అధ్యాయము 22 అయితే ఆత్మ ఫలమేమనగా అయితే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ ప్రేమ సంతోషము సంతోషము సమాధానము సమాధానము దీర్ఘశాంతము దీర్ఘశాంతము దయాళుత్వము దయాళుత్వము మంచితనము మంచితనము విశ్వాసము విశ్వాసము సాత్వికము సాత్వికము ఆశానిగ్రహము ఆశానిగ్రహము ఇటి వాటికి విరోధమైన విరోధమైన నియమము ఏదియు కూడా లేదు లేదు క్రీస్తు యేసు సంబంధులు యేసు సంబంధులు శరీరమును శరీర ఆత్మ ఫలములు మీలో కావాలి మీరు నా కొరకు నిలబడితే మీలో వచ్చేది ఏంటి చెప్పండి ఆత్మ ఫలాలు సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము విశ్వాసము మంచితనము మంచితనము సాత్వికము సాత్వికము నీలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏది లేనే లేదు క్రీస్తు యేసు సంబంధులు దేవుని కొరకు నిలబడేవారు దేవుని కొరకు జీవించేవారు రక్షణ పొందుతున్నామని పేరు కాదు దేవుని కొరకు నిలబడేవారు దేవుడు అడుగుతున్నాడు ఇట్టి ఆత్మ ఫలాలు నీవు నాకు ఇవ్వగలవా ఇట్టి ఆత్మ ఫలాలు నీవు నాకు ఇస్తే దేవుడే అంటున్నాడు చెప్పండి క్రీస్తు యేసు సంబంధులు దేవుని రాజ్యమును వారు ఏమంటున్నారు చెప్పండి దేవుని రాజ్యమునకు వారసులు కారు ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు క్రీస్తు యేసు సంబంధులకు ఇక పరలోక రాజ్యములో విరోధమైన నియమము ఇంకా వారి యొద్ద లేనే లేదు లేదు శరీరమును చాలు అక్కడ క్రీస్తు యేసు సంబంధులు ఎప్పుడైతే వాటిని కలిగి ఉన్నారో వారిలో ఆత్మ ఫలాలు ఎప్పుడైతే ఉన్నాయో దేవుని రాజ్యములోనికి వెళ్ళే అవకాశం దేవుని రాజ్యములో స్వతంత్రించుకునే అవకాశం నీవు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో వాటన్నిటినీ దేవుడు నీకు అనుగ్రహించటానికి ఏ ఆటంకము నీకు లేనే లేదు దేవునికి స్తోత్రము అలా నీకు ఏదైనా ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నా కుమారుడా నీవు అడగండి నేను ఇస్తాను అంటున్నాడు నీవు అడిగితే సందేహించకుండా అడుగు వాటిని చేయటానికి నేను సిద్ధముగా ఉన్నాను అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుడు మన కొరకు ఎందుకు వచ్చాడు చెప్పండి మన ప్రతి ఒక్క మనం ఆశీర్వాదాలు పోగొట్టుకుని ప్రతి శోధనకు గురి అయిపోయిన మనలను తిరిగి తన రాజ్య పౌరులుగా తిరిగి మనలను ఆశీర్వాదముగా అనేకులకు ఉండటానికి నీవు ఆశీర్వాదముగా ఉండటానికి దేవుడు మన కొరకు ఈ లోకములో తన ప్రాణము పెట్టి మనలను తన యొక్క ప్రేమతో మనల్ని ఈరోజు కౌగిలించుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక ప్రాణం పెట్టిన విలువ మనం గుర్తించాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి దేవుని కొరకు బద్దలైన సందులలో నిలబడేవాడు ఒక్కడైనా కనపడలేదు కనపడలేదు నేనున్నాను ప్రభువా ఈరోజు నీ కొరకు నిలబడతానయ్యా నీ మాట వింటానయ్యా నీ కొరకు జీవిస్తానయ్యా నీవు ఏం చెబితే అది చేస్తానయ్యా అనే వ్యక్తి ఉంటే దేవుడి నీ పక్షాన ఏం చేస్తారు చెప్పండి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22లో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి యెషయా గ్రంథము
అరవయో అధ్యాయము ఇరవై రెండు వాక్యం చూడండి. వారిలో ఒంటరి అయినవాడు వారిలో ఒంటరిగా ఉన్నవాడు వెయ్యి మంది యగును వెయ్యి మందిగా నిన్ను చేస్తాడు. ఎన్నిక లేనివాడు అమ్మా ఎన్నిక లేనివాడు ఎన్నిక లేనివాడిని బలమైన జనమగును బలమైన జనమగును యెహోవానగు నేను యెహోవానగు నేను తగిన కాలమున తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును ఈ కార్యములను నేను త్వరపెట్టుదును త్వరపెట్టెదను వారిలో ఒంటరి అయినవాడు వెయ్యి మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనము అగును యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును నేను చేస్తాను ఈ కార్యమును నీ ఎడల నేను చేస్తాను అంటున్నాడు. తగిన సమయములో నేను నీకు చేస్తాను. నీవు ఒంటరి అయిపోయినా నా కొరకు ఈ లోకము నిన్ను ప్రేమించకపోయినా ఈ లోకములు నా కొరకు నీవు నిలబడే వ్యక్తిగా కుమారుడుగా కుమార్తెగా ఉంటే దేవుని పిలుపుకు నువ్వు లోబడితే చూడండి ఎబ్రీలకు రాసిన పత్రికలో అక్కడ చూడండి 11వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. ఏప్రిల్కు రాసిన పత్రిక అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపునకు లోబడి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను ఆ దేశానికి ఆయన బయలుదేరి వెళ్ళెను మరియు ఎక్కడికి వెళ్ళవలెను ఎక్కడికి వెళ్ళాలో అది ఎరుగక బయలువెళ్ళెను ఎరుగకయే బయలు దేరెను. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు 70 సంవత్సరాలు వృద్ధాప్యములో ఏమి చేయగలడని పిలిచాడు చెప్పండి. వృద్ధాప్యములో అతను ఏమి చేయగలడు చేయగలడు దేవుడికి తెలుసు. మేము వృద్ధులం కనుక మేమేం చేస్తామని తప్పించుకోవటం కాదు. 70 సంవత్సరాలు వృద్ధునే అడుగుతున్నాడు దేవుడు, నేను గొప్ప బలమైన జనముగా నేను నిన్ను చేస్తాను, నీ ద్వారా దేశాలను సృష్టిస్తాను. నీవనుకుంటున్నావు నాకు బలం లేదు నేను వృద్ధుని అనుకుంటున్నావు, కానీ నీలో నీతిని చూశాను, నీలో నా కొరకు కావలసిన ఈవులన్నీ నీలో ఉన్నాయి, నీవు నా కొరకు నిలబడతావా అని దేవుడు అడిగినప్పుడు అబ్రహాము దేవుని మాటను నమ్మాడు, విన్నాడు, విశ్వాసమును బట్టి దేవుణ్ణి వెంబడించాడు. దేవునికి సోదరుము అలా విశ్వాసాన్ని తెచ్చుకున్నాడు. దేవుడు నాకు ఆయన మాట ఇచ్చాడు అంటే నెరవేరుస్తాడు, కనుక ఆ మాటను బట్టి నేను ఈ వయసులో దేవుడు నన్ను ఆయన కోరుకున్నాడు కనుక ఆయన మాట నేను వినాలి అని 70 సంవత్సరాలు వయసులో దేవునికి ఏం చేశాడు చెప్పండి, తన్ను తానే సమర్పణ చేసుకున్నాడు. దేవునికి సోదరుము అలా అబ్రహాము నీ సంతానము ఇస్కరేనుల అంత విస్తారముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. పిల్లలే లేరు ఆయనకి అసలు పిల్లలే లేనప్పుడు ఇస్కరేనంత విస్తారమైన ఆశీర్వాదాలు ఇస్కను నువ్వు లెక్కించు లెక్కపెట్టు, అలాగే ఆకాశ నక్షత్రములను లెక్కపెట్టు, నీ సంతానాన్ని నేను అలా ఆశీర్వదించనయ్యే ఉన్నాను. దేవునికి సోదరము హరిడయ, కనుక నీవు నమ్మితే ఈ కార్యాన్ని చూడగలుగుతావు. నమ్మకపోతే అది నీకు దేవుని ఆశీర్వాదాలు తెలియదు. కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి, నమ్ముట నీ వలనైతే సమస్తము నీకు అన్నీ కూడా సాధ్యమే. ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు. ఈ ప్రజల వల్ల నాకు సంతోషం లేదు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వస్తున్నారు, లోక పద్ధతులు లోక జ్ఞానముతో వారు నన్ను వెంబడిస్తున్నారు, అలాగే యెరూషలేము ప్రాంతంలోనికి వెళ్ళిన వారు అందరూ కూడా చూడాలని వెళ్తున్నారే, కానీ కొంతమంది పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు, అలాగే కొంతమంది చూడడానికి చిన్నవాళ్ళు కూడా ఉన్నారు, కానీ దానిలో అక్కడికి వెళ్ళి దేవుణ్ణి సంతోషపరిచేవారు చాలా తక్కువ మందిగా ఉన్నారు. దేవునికి సోదరము అలలయ, కనుక అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరూ పరిశుద్ధులు కాదు. అక్కడ ఉన్న ఇశ్రాయేలీలు దేవుణ్ణి కనులారా చూడలేని వారు.
वारी कल्लु तेरसिन रोजना ई सुष्टि उंडने उंडदु कनुक देवुडु अन्नाडु अब्रहामु इदिगो నేను అన్ని జనులకు నేను నిన్ను తండ్రిగా చేస్తున్నాను అనేక జనాలు అందరూ కూడా నీ నామమందు మరి ఈ రోజు నా నామమును శక్తివంతమైన నామమని నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడి ఆశీర్వాదాన్ని నేను నీకు ఇస్తున్నాను దేవునికి సోదరము అలాంటి ఒక ఆశీర్వాదాన్ని అబ్రహాముకు దేవుడు పిలిచాడు ఆ మాట నమ్మాడు వెంబడించాడు अलागे अन्यल देशमलो उन्ना देवुनी योका अकड़ किंदकि चदवंडि मीरु अकड़ चदवंडि वाक्यं इप्पुडु चदिवारु कदा आ वाक्यान्नि चूडंडि अब्रहामु पिलुवबडिनप्पुडु विश्वासमुनु बट्टि आ पिलुपुनकु लोबडि दानि स्वास्थ्यमुगा पोंदनयुन्ना प्रदेशमुनकु बयलु वेल्लेनु प्रदेशानिकि वेल्लेनु मरियु एक्कडिकि वेल्लवलेनु एक्कडिकि वेल्लालो अदि एरुगक बयलु वेल्लेनु अदि एरुगकये बयलु देरि वेल्लेनु विश्वासमुनु విశ్వాసాన్ని బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు అతనితో ఆ వాగ్దానానికి సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును అనువారును గుడారములలో నివసించుచు గుడారాలలో వారు నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా ఏమన్నారు చెప్పండి అన్యుల దేశములో వారు ఉన్నట్లుగా వాగ్దాత దేశములో వాగ్దాన దేశములో పరవాసులైరి ఆ వారు వాగ్దానాన్ని బట్టి ఆ దేశానికి వెళ్ళారు వారు ఉన్నది అన్యుల దేశం అది కానీ దేవుడు వారికి ఇచ్చాడు కానీ పరలోకములో దేవునితో ఉన్నాము అని వారు పరవశులయ్యి ఉన్నారు దేవునికి సోదరము అలా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎక్కడ ఉండాలో తెలియదు ఈ రోజు ఇక్కడ ఇస్తే గుడారం తెల్లారపాటి పీకటం మలకూసాటికి వెళ్ళిపోతాడు ఇక్కడ కొద్ది పర్వాలేదులే బాగుంది నీటి ఊటలై ఉన్నాయి పచ్చగా ఉన్నది అని అబ్రహాము అలాగే ఆయన భార్య వారి సిబ్బంది అనుకుంటున్నారు అనుకోండి అబ్రహామా ఇక్కడ నుంచి నువ్వు బయలుదేరి వెళ్ళాలి అంతే ఇక బయలుదేరి వెళ్ళటమే వెళ్ళటం ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని ఆ ప్రయాణములో దేవుని మీద మాత్రం విశ్వాసం ఉంచాడా లేకుండా నడిచాడా చెప్పండి దేవుని మీద విశ్వాసముతోనే నడిచాడు దేవునికి సోదరము హల్లెలూయా